గోవుల పై ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా తొండంగి కోటనందూరు మండలంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా తుని బీజేపీ వాణిజ్య విభాగం కార్యదర్శి వెలగ ఈశ్వరరావు మాట్లాడుతూ దేశంలో హిందువులు ఆరాధ్య దైవంగా భక్తి తో పూజించే గోవును వధించుట అనేది మహాపాపమని గోవద చట్టాన్ని రద్దు చేయాలని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి అనటం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమని అన్నారు. ఇటువంటి పదాజాలంతో హిందువుల మనోభావాలను కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. గోమాతను బట్టి చెన్నకేశవ రెడ్డి ఒక హిందువులే హిందువులకే శత్రువులని ఇప్పుడు తెలుస్తాం. చెన్నకేశవ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. గోమాతని చంపుకుని తిన్నా పర్లేదంటే అది ఎంత అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మీరు హిందువుల్ని అపహాసం చేయడం. వీరాటల వల్ల మిగతా వాళ్ళు కూడా హిందూ సాంప్రదాయాన్ని సంస్కృతుల్ని అవయానం చేస్తున్నారు. కాబట్టి ఈ గోమాతని అనుచిత వ్యాఖ్య చేసిన చెన్నకేశవ రెడ్డి గారిని అయ్యో చెన్నకేశవ రెడ్డి గారు మీరు కావాలన్నా లేకపోతే మీ అధినేత మెప్పు కోసం మీరు అన్నారో తెలియదు కానీ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుంది. అది తీసుకునేదాకా క్షమాపణ చెప్పేదాకా మా బీజేపీ తరఫున మేము ధర్నా చేపడతాం. చెప్పాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరైనా కొద్దిగా ఆలోచించి ఎందుకైనా మీ అందరి మీరు ఎటువంటి మాటలు మాట్లాడకుండా మీ కొత్తని చెడ్డ పేరు తీసుకురాకుండా తీసుకుంటారని నేను తిరిగి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.